ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమస్కారం అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఏ గ్రహాలు రాశులని మారుతున్నారు అని ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని కుంభరాశిలో వక్ర మార్గంలో సంచారము అయితే ఈ మాసంలో అంటే నవంబర్ పదైదో తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేసి సవ్య నడిగలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక గురువుగారు ఈ మాసమంతా కూడా ఈ ఒక వృషభ రాశిలో ఆయన ఒక్కరించి సంచారం చేయబోతున్నారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు నవంబర్ పదహారవ తేదీ వరకు ఆయన నీచస్థానమైన తులారాశిలో సంచారం తదుపరి మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు వచ్చేసి నవంబర్ ఒకటవ తేదీ నుంచి వృష్టిక రాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక శుక్రుడు నవంబర్ ఏడవ తేదీ నుంచి ఆయన ధనసు రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇక తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారో అని తెలుసుకున్నట్టు కనుకైతే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి సూర్య బుధ శుక్రులు శుక్రుడు లాభస్థానంలో సంచారం అండి పైగా కుజుడు సారీ ఇక్కడ ముఖ్యంగా బుధుడు మీకు పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో రావడం అనేది చాలా విశేషంగా ఉంటుంది సూర్యుడు కూడా నవంబర్ పదహారో తేదీ తర్వాత ఆయన కూడా దశమానికి వచ్చేస్తున్నాడు మీ సప్తమాధిపతినే దశమానికి వస్తున్నాడు సి ఇక్కడ ఏంటి అంటే జన్మరాశిలోనే మనకి ఏలనాటి శని ఏళ్ళనాటి శని జరుగుతున్నది జన్మరాశిలోనే మనకి శని భగవాడు ఉన్నాడు రాష్ట్రాధిపతి అయిన శనినే అక్కడ ఉన్నాడు ఈ ఏలాటి శని జరిగే సమయంలో చాలామంది భయపడుతూ ఉంటారు యాక్చువల్లీ చాలా భయము వచ్చేస్తుంది శని వచ్చేస్తున్నాడు భయము అన్నట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ అష్టకవర్గ బిందువులు చూసుకోండి మీ కుంభరాశికి శని అక్కడ మీరు పుట్టినప్పుడు జాతకంలో ఇచ్చి ఉంటాడు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా ఇప్పుడు మీనరాశికి ఇన్ని బిందువులు ఆయన ఉన్న డిగ్రీల బట్టి ఆయన ఉన్న స్థాన బలం బట్టి ఆయన ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క మేషరాశికి ఎన్ని బిందువులు రాశికి ఎన్ని బిందువులు అని ఇచ్చి ఉంటాడు అష్ట బిందువులని అని చెప్తాం ఇక్కడ మీ కుంభరాశికి మీ జాతకంలో చూసుకోండి శని భగవానుడు ఎన్ని బిందువులు ఇచ్చాడు నాలుగు ఐదు ఆరు ఇలా ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా స్ట్రగల్ ఉండదు ఏళ్ళనాటి శని శని పీరియడ్లో కూడా చాలామంది సక్సెస్ అయ్యారండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏళ్ళనాటి శని అనగానే ఇబ్బంది అని భయం పడడం కాదు భయపడి కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది భయం అనేది వదిలేయాలి మనకి ఎన్ని బిందులు ఇచ్చాడు అక్కడ ఓకే నాలుగు ఐదు బిందులు ఇచ్చాడా భయం అవసరం లేదు ఎన్ని వచ్చినా వాటిని తట్ నిలదొక్కుని మీరు ముందుకు సాగడానికి అవకాశాలు కూడా ఆయన ఇస్తాడు ఏ సున్నానో ఒకటో రెండో ఇస్తే మాత్రమే కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందులు పడతాము అవమానాలు అపవాదాలు లేజినెస్గా ఫీల్ అవడము ఆత్మస్థైర్యం కోల్పోవడము ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ మనకి జన్మరాశిలోనే శని ఉంటున్నాడు ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అంటే ఎగ్జాంపుల్ కాదు ఇది రియల్ ఫ్యాక్ట్ ఇది వాస్తవం చెప్పాను మీకు ఇక్కడ అష్టక బిందులు ఎక్కువ ఉంటే మీకు ఇబ్బంది లేదు అలాగే మీ జాతకంలో కనుక ఎవరైనా జాతకంలో లగ్నాధిపతి లగ్నాధిపతి మీద ఏదైనా చెడు గ్రహాల దృష్టి ఉంటే అంటే శత్రు గ్రహాలు కావచ్చు ఇలాంటి గ్రహాల దృష్టి ఉన్నప్పుడు మీలో ఆత్మస్థైర్యం కోల్పోతారు శారీరకంగా దుర్బలంగా అవుతారు ఇప్పుడు వేయాధిపతి అవుతాడు మీ కుంభరాశికి వ్యయాధిపతి ఎవరు మక మకర రాశికి అధిపతి అయిన శనినే భగవానుడే మళ్ళా జన్మరాశికి అధిపతి ఆయనే అవుతాడు సి ఇలాంటి ఒక శని పైన షష్టస్థానంలో ఉంటున్న కుజుడి ఒక దృష్టి పడుతున్నది కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు ఎందుకంటే దశమాధిపతి కూడా కుజుడే అవుతాడు దశమాధిపతి షష్టస్థానంలో ఉండడము రోజువారీ ఏదైతే ఉద్యోగ విషయంలో రోజు ఉద్యోగం చేస్తూ ఉంటారు ఏదైనా డైలీ లేబర్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు వాళ్ళకి శారీరక శ్రమ అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయి సి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దశమాధిపతి కనుక స్థానంలో ఉంటే ఆ స్థానం పైన కుజ దృష్టి ఉంటే డాక్టర్స్కి ఇది మంచి ఒక యోగముకి రూట్ కల్పిస్తూ ఉంటుంది అంటే దశమాధిపతి షష్ట స్థానంలో ఉండి కుజుడు కూడా అక్కడే ఇన్వాల్వ్ అయితే డాక్టర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి సో అంటే ఆ ఒక శత్రు అంటే ఆరో స్థానం అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ శత్రు స్థానం రోగస్థానం రుణం అప్పులు చేయడం ఆ ఒక స్థానాన్ని ఆరో స్థానం అని అంటాం అలాంటి ఆరో స్థానంలో ఈ దశమాధిపతి అయిన కుజుడు వెళ్ళడం అనేది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించాలి మనం సక్సెస్ అవ్వాలి మనం ఉద్యోగం తీసుకోవాలి అని 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 అనుకున్నట్లకైతే మీ ఆరవ స్థానం బలిష్టంగా ఉండాలి ఆరవ స్థానానికి దశమ స్థానానికి కనెక్షన్ ఉందా చూసుకోండి అప్పుడే మీరు ఉద్యోగ ఉద్యోగం విషయంలో ఆ గెలుపు విన్ అవుతారు యాక్చువల్లీ అయితే ఇక్కడ దశమాధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉండడం మంచిదే అంటే విన్ అవుతారు ప్రతి రోజు రోజువారీ కార్యక్రమాలలో మీరు విన్ అవుతారు అయితే అది నీచస్థానం అవుతుంది కదా అది బలహీన స్థానం అవుతుంది కదా కుజుడికి అక్కడ అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోండి సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఇంకా బలహీనపడుతాడు ఒకవేళ నాలుగు ఐదు ఆరు ఉంటే ఒక ఒక ఆవరేజ్లో ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ ఏంటి నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నాను అంటే ఆరవ స్థానంలో ఉంటున్న దశమాధిపతి అయిన కుజుడు మీకు కొద్దిగా స్ట్రెస్ని కలిగించి కలిగిస్తాడు ఎందుకంటే నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరో స్థానం అంటే కాంపిటేటివ్ ఎగ్జాము ఇవన్నీ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాము అంటే దానికి సిక్స్త్ హౌస్ టెన్త్ హౌసే రీజన్ అలాంటి ఆ పదవ స్థానం అధిపతి ఆరో స్థానంలో కూర్చోవడము ఆరో స్థానంలో ఉంటున్న కుజుడు దృష్టి జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు రోజువారీ కార్యక్రమాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు కొన్నిసార్లు అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ దశమాధిపతి కుజుడు నీచపడి ఆరవ స్థానంలో ఉండడము రాంగ్ రూట్లో వెళ్ళి ఉద్యోగం సంపాదించాలి అని ఒక ఆలోచన పుట్టి ఇబ్బంది పడేలా చేస్తుంది ఇబ్బంది పడేలా మీకు ఒక గ్రహ సిచ్యుయేషన్ ఏర్పడుతుంది కాబట్టి రాంగ్ రూట్లో అంటే ఎవరికైనా ఒక పదివేలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాడు ప్రైవేట్ కంపెనీల వాళ్ళ మేనేజర్ని పట్టుకుందాము వాళ్ళకు ఒక యాభై వేలు ఇస్తే ఉద్యోగం వచ్చేస్తుంది ఇలాంటి ఆలోచనలు మాత్రం రానివ్వకండి కష్టమైనా పర్లేదు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసి వెళ్ళండి జాబ్ చేయండి లేకపోతే మీ నష్టం అవుతుంది డబ్బు నష్టం అవుతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొత్తానికి జన్మరాశిలో ఉంటున్న శని పైన కుజ ఒక దృష్టి నీచ కుజ దృష్టి పడడం వలన కొద్దిగా బర్డన్గా ఫీల్ అవుతారు శారీరకంగా కొద్దిగా అలసట అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేసుకుంటారు అంటే ఇక్కడ ఏంటి అంటే లేజినెస్ క్రియేట్ అవుతుంది దశమాధిపతి ఆరో స్థానంలో నీచపడి ఉండడం అంటే ఆ కాంపిటేటివ్ ఆ విల్ పవర్ తగ్గుతుంది కొద్దిగా రోజు వారి కార్యక్రమాలలో పొద్దున ఏడు గంటలకు డ్యూటీకి పోవాల్సిన వాడు తొమ్మిదికి పోయి ఏదో అబద్ధాలు చెప్పడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండే ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే శుక్రుడు మనకి లాభస్థానంలో సంచారం అనేది కొద్ది కొద్ది అంటే కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడతారు అని తెలుసుకోవచ్చు నవమాధిపతి మనకి లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త శుక్రుడు బలిష్టంగా ఉంటున్నాడు కాబట్టి ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఉండవు మిగతా శారీరకంగా అలసట ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కొద్దిగా ఫ్యామిలీ ఇవన్నీ డిస్టర్బెన్సెస్గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు బట్ ఫైనాన్షియలీ మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపించడం లేదు ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు నువ్వుల ఒత్తులని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి మహామృత్యుంజయ మూత్రాన్ని పఠించండి ఈ థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కోల్డ్ రిలేటెడ్ అలర్జీస్ రాకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్థానంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి ఈ యొక్క కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని మంగళవారం పూట డొనేట్ చేయండి ఎక్కడైనా లేదా కందిపప్పు అంటే కందిబేళ్ళని నానబెట్టేసి సోమవారం రాత్రి పూట మంగళవారం ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన ఒక పరిహారం ఏంటి అంటే ముఖ్యంగా అమ్మవారికి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోండి ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ గోచార ఫలితాలు అనేవి ఎందుకు మనము చెప్పుకుంటున్నాము అంటే వచ్చే ఇబ్బందుల నుంచి ఏ ఇబ్బందులు రాబోతున్నాయి వచ్చే ఇబ్బందుల నుంచి కాస్తలో కాస్త ఏదైనా మనంకి చెప్పే ఒక సింపుల్ రెమెడీస్ని చేసుకొని ఆ ఒక వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి ఈ యొక్క గోచారంలో ఉంటున్న ఫలితాలని రాశి ఫలితాలని మనము చెప్పుకో చెప్పుకోవడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఓన్లీ నక్షత్రం మీద ఓన్లీ రాశి ఫలితాల మీదే చాలామంది ఆధారపడి ఉంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా స్వజాతకం చాలా ఇంపార్టెంట్ అండి మనకు మనకంటూ ఒక జాతకం ఉంటుంది మనము ఏ రోజైతే అంటే ఏ ఏ డేటు మంత్ ఏ సంవత్సరము తర్వాత ఏ సమయంలో మనము జన్మించి ఉంటామో ఆ ఒక ఆ ఒక జన్మ సమయానికి ఆ ఒక జాతక చక్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది అది ఏ లగ్నము ఏ రాశి సో దీని ప్రకారంగా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు రాశి ఫలితాలు ఇప్పుడు ఇక్కడ కుంభరాశికి ఈ ఒక మాసమంతా బాగోలేదు అని చెప్పితే అక్కడ అందరికీ కుంభరాశిలో ఉంటున్న వ్యక్తులందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా అని అనుకుంటే ఎవరండి అలా ఉండదు ఇక్కడ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను గ్రహస్థానాల బట్టి మనము పుట్టిన సమయానికి ఆ ఒక సమయానికి ఏ గ్రహాలు ఏ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు బలిష్టంగా ఉంటున్నారా వాళ్ళు బలహీనంగా ఉంటున్నారా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు బలిష్టంగా ఉంటేనే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఇస్తారు వాళ్ళ బలహీనపడితే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు ఇవ్వలేరు ఆ ఫలితాలని మనకి ఇవ్వలేరు సి ఇక్కడ ఏదో జ్యోతిష్కులు వచ్చి ఇక్కడ రాశి ఫలితాలు చెప్తున్నారు సి ఈ ఒక రాశి ఫలితాల మీదే డిపెండ్ అవ్వకుండా మీ ఒక స్వజాతకం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక ఇప్పుడు ఏళ్ళనాటి శని అని మనకి చాలామందికి ఏళ్ళనాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు పంచమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు భయపడుతూ ఉంటారు ఎక్కువ మంది అంటే శని అంటేనే ప్రతి ఒక్కదానికి కష్టం వచ్చినా ఆ కష్టానికి శనినే ముఖ్య కారణమని అందరికీ ఒక మనసులో వచ్చేసి ఉంటుంది అయితే అలా ఉండదండి ఆయన శని గ్రహము బలిష్టంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో ఎన్ని బిందువులు ఇచ్చాడో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ మనకి ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కూడా ఆ ఏళ్ళనాటి శని సమయంలోనే చాలామంది ఉద్యోగంలో అభివృద్ధి సాధించారు చాలామందికి ఆర్థికంగా కలిసి వచ్చింది అది ఎందుకు అంటే సి వాళ్ళ రాశి ఫలితాల మీద కాకుండా దశా ఫలితాలు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీనరాశికి శని సంచారం జరుగుతున్నది మార్చ్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత శని సంచారం మారబోతున్నది శని మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇప్పుడు మీనరాశి వాళ్ళకి జన్మరాశిలో వచ్చి కూర్చుంటున్నాడంటే ఆ ఇంటికి శని మీ జాతకంలో చూసుకోండి మీనరాశికి ఎన్ని బిందువులు ఇచ్చాడు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడ కనుక ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే సో ఎక్కువ బిందువులు అంటే ఏంటి మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే ఒకవేళ ఎలాంటి శని శని వలన కాస్త మానసిక కొద్దిగా ఇబ్బందులు వచ్చిన మాన అంటే ఆత్మస్థైర్యం కోల్పోవడము అవమానాలు ఇవన్నీ వచ్చినప్పటికీ శని వాటి నుంచి బయటపడి నిలదొక్కుని బయటపడి ముందుకు వెళ్ళడానికి మార్గం కూడా చూపిస్తాడు అదే ఏ సున్నానో ఒకటో రెండో ఉంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఆత్మస్థైర్యం లోపించడము తర్వాత భయం ఎక్కువ అవ్వడము చుట్టూ అంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు అపవాదాలు ఎదుర్కోవడము భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడము ఉద్యోగం కోల్పోవడం లాంటివి ఉంటాయి అంటే అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందరికీ కూడా అర్థం అవ్వాలి అన్నట్టుగా నేను ఇక్కడ ఆ ఒక ఆలోచన విధానంతో మీకు చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసుకి నో ధన్యవాదములు